చేసి ఆల్ కమ్యూనిటీకి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ హాస్టల్స్ కానీ ఒకే పేజీలో అంటే ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా కట్టించబోతుంది. ఈ ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితో ఉంటే, ఈ ప్రభుత్వం ఇంత నిజాయితీగా పనిచేస్తుంటే, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన ఈ ధ్వంసాన్నంతటినే సరిదిద్దుతూ అభివృద్ధిని సంక్షేమాన్ని ఎక్కడా తగ్గకుండా రెండు కళ్ళలా నడుపుకుంటూ పోతుంటే ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తయితే అప్పుడే మా మీద నిందలు అపనిందలు అనేక రకమైన హేళనలు అనేక రకమైన భాష అంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరుని ఏది జీర్ణించుకోలేక ఈ ప్రభుత్వం మీద ఏ రకంగా అవాక్కులు చవాక్కులు ఆనాటి మంత్రులు కాని ఆనాటి ముఖ్యమంత్రి గారు వస్తారు ఎప్పుడో ఒక్కసారి అట్లా చీల్చి చెండాడుతా అంటాడు, మళ్ళీ 6 నెలలో 9 నెలల దాకా మళ్ళీ ఎవరికి కనబడరు. మీరు ప్రత్యక్షంగా ఈనాడు చూస్తున్నారు మీడియా మిత్రులే, ఎప్పటి నుంచో మీ సమస్య ఉంది, ఇళ్ల స్థలాల సమస్య. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీరుస్తామని చెప్పాం. రాబోయే కొద్ది రోజుల్లో మొదటి విడతగా న్యాయస్థానం నుంచి ఏదైతే క్లియర్ అయి వచ్చిందో ఆ జవహర్ సొసైటీకి సంబంధించిన సుమారు 72 ఎకరాలని ఒక మంచి ఫంక్షన్ ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 1000కి పైగా ఉన్న సీనియర్ జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలకి ప్రభుత్వం అతి కొద్ది రోజుల్లోనే ఇచ్చుకోబోతుంది. ఆనాడు మీరు అన్నారు ఎప్పుడన్నా మీడియా మిత్రులను కూర్చోబెట్టుకొని ఆనాటి పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారు ఉంటే ఇట్లా చిటికలు చూపించేది, ఆ చిటికల్లో ఏ ఒక్క చిటిక సౌండ్ కూడా మీకు వినపడిందని నేను అనుకోవటంలా. ఈ ప్రభుత్వం ఎప్పుడు చిటికలేసి చూపించదు, మాటలు ఎక్కువ చెప్పదు, చెప్పింది కూడా సరిగ్గా చేసుకోరదు అని వాళ్ళు చెప్తారు, కానీ ఎక్కువ చేస్తాం తక్కువ మాట్లాడుద్ది ఈ ప్రభుత్వం. అది ఈ ప్రభుత్వం యొక్క కట్టుబాటు, అది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత అని మనస్ఫూర్తిగా నా మీడియా మిత్రులందరికీ తెలుపుతూ, చాలా రోజులైంది మీ అందరితో కూడా మాట్లాడి మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎస్ ఏదైతే నా సోదరేమని అడిగినట్లు గత 10-15 రోజుల నుంచి చూస్తున్నాను అనేక అవాక్కులు చవాక్కులు అసందర్భంగా అనేక వాదనలు ఆ మీడియాకి సంబంధించిన తత్తులు ఆ మాజీలకు సంబంధించిన కొన్ని వ్యవస్థలు నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా మా సోదరి మీద అడిగింది మీ అందరి మనసుల్లో కూడా కొంతమంది అడగాలని ఉన్న అడగలేండొచ్చు, క్లారిఫై చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. హిమాయత్ సాగర్ సంబంధించి ఏదైతే గడిచిన కొద్ది రోజుల క్రితం అంటే ఈ అసెంబ్లీలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో హైడ్రాని ఏర్పాటు చేసిన మాట వాస్తవం. ఈ హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం సామాన్య ప్రజల మోసానికి గురి కావద్దని, సామాన్య ప్రజలను ఎవరైనా ప్రలోభాలు పెడితే ఆ ప్రలోభాలు పెట్టిన వాళ్ళమే చట్టరీత్యా చర్య తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాల విషయంలో కానీ అదే రకంగా రిజర్వాయర్లు ఇతర ప్రాంతాల్లో ఎఫ్టీఎల్లు బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇళ్ల మీద కానీ ఆనరబుల్ సుప్రీంకోర్టు హైకోర్టు అనేక సందర్భాల్లో ఈ అక్రమ కట్టడాలకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఎఫ్టీఎల్లో
ఈ బఫర్ జోన్ లో ఇల్లు కట్టిన దాని మీద ఎన్విరాన్మెంటల్ కు సంబంధించిన విషయం ఇబ్బంది దాని మీద కోర్టులు అనేక సార్లు ఆనాటి ప్రభుత్వాన్ని గడిచిన 10 సంవత్సరాల్లో మందలిస్తే వారు దాని మీద ఏ రకమైన చర్య తీసుకోకపోగా వారి కళ్ళు సైగల్లోనే వారికి సంబంధించిన మనుషులు వారి కుటుంబం వారి మంది మార్బలమే ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో అనేక ఇళ్లు కట్టిన సందర్భం మనకి తెలియంది కాదు. నిన్న మొన్న కోర్టు కూడా ఒకటి డైరెక్షన్స్ ఇచ్చారు గౌరవ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు. ఇక మాటకు ముందు మాటకు మధ్య మాటకు చివర రెవెన్యూ మంత్రి ఇల్లు ఎంఐ సాగర్ ఎఫ్టిఎల్లో ఉంది. రెవెన్యూ మంత్రి ఇల్లు ఎంఐ సాగర్ బఫర్ జోన్ లో ఉంది. రెవెన్యూ మంత్రి ఇల్లు ఎట్లుంది అట్లుంది అని ఆనాటి ఎంఐయుడి మినిస్టర్ గారు వారి తొత్తులు ఇతరత్రా ఇతరత్రా మాట్లాడుతున్నారు. నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను, ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు ఎంఐయుడి మినిస్టర్ గా సుమారు 6-7 సంవత్సరాలు పనిచేశారు. మీ బావ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా 5 సంవత్సరాలు పైచిలుకు పనిచేశారు. ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాను. ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, రెండో వారిలో ఎంఐయుడి మంత్రివారు. వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబ్లు ఆ ట్యూబ్లు యూట్యూబ్లు వారికి సంబంధించిన సంస్థలు వ్యవస్థలు. మీరు ఎంతమంది వస్తున్నారో అంతమందిని ఎంట పెట్టుకొని రంగనాథ్ గారు నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను, రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా వాళ్ళనే ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి. టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు ఎఫ్టిఎల్లో ఉన్న బఫర్ జోన్ లో ఉన్న చివరికి ఒక ఇటుక పెడ్డ ఉన్నా ఎమ్మటే పడగొట్టండి. ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్, పొంగలేటి ఛాలెంజ్. మాజీ మంత్రివర్యులు ఈనాడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే వాళ్ళకి ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క ఇటుక పెడ్డ ఒక్క ఇటుక పెడ్డ ఎఫ్టిఎల్లో గాని బఫర్ జోన్ లో ఉంటే మా అధికారులు మీ పక్కన ఉంటారు, మీరే టేప్ పెట్టి కొలుచుకోండి. మా అధికారులు కొలిస్తే మీకు నమ్మకం ఉండదు, ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టి మిస్యూజ్ చేశానని అనుకుంటారు కదా మీరు. మీ చావు తెలివితేటలు మీ చవకారు మాటలేందో, కొలిసిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి. నేను అందరన్నట్లు దాంట్లో దూకు దీంట్లో దూకు అని అనను. ఇది పొంగిలేటి ఛాలెంజ్. మళ్ళీ గతంలో ఖమ్మం అసెంబ్లీల గురించి చెప్పా, మళ్ళీ ఇవాళ చెప్తున్నా. ఈ రోజు కాదు ఏ రోజైనా నీతోనో నీ మామతోనో నీ బావతోనో చెప్పించుకునే ఛాన్స్ ఈ పొంగిలేటి ఎప్పుడు ఇవ్వడు, ఇవ్వబోడు కూడా.